ఎంత ఇంత కదా సార్, ప్రతి థియేటర్ దగ్గర కూడా ఎంతలా అంటే, పవన్ కళ్యాణ్ సభలు ఏదైనా పెడితే అక్కడికి వస్తారు, పవన్ కళ్యాణ్ చెప్పినా వాళ్ళు మాట వినరు, దిగండ్రా అంటే దిగరు, కూర్చోండ్రా అంటే కూర్చోండ్రు, కామ్గా ఉండండి నేను చెప్పేది వినండి అంటే వినరు. అలాగే నిన్న అల్లు అర్జున్ వచ్చే సమయంలో ఫ్యాన్స్ అత్యుత్సాహానికి ఒక యువతి రేవతి పేరు మృతి చెందింది సార్, వాళ్ళ అబ్బాయి అయితే ఇంకా అపస్మారక స్థితిలో ఉన్నట్టు సమాచారం, తొక్కిసలాడ జరిగింది సార్ నిన్న. అంటే అన్ని వర్గాల్లోనూ అల్లు అర్జున్కి ఫ్యాన్స్ ఉంటారు కాబట్టి పిల్లలు అలాగే వైఫ్తో ఆయన ఒక ఫ్యామిలీ మొత్తం అక్కడికి వచ్చారు. ఆల్ ఆఫ్ ఎ సడన్ అల్లు అర్జున్ అక్కడికి రావడంతో వీళ్ళు తొక్కిసలాట, కనీసం మహిళలు ఉన్నారు అని కూడా చూడకుండా తొక్కిసలాట జరగడం మీ కామెంట్స్. వెరీ అన్ఫార్చునేట్. అంటే సినిమా వారికి ఉంటుంది, నేను అందుకే నా అనుభవం కూడా చెప్పాను కదా, నేను పర్సనల్గా చూశాను. మా బాబు పెళ్ళికి పవన్ కళ్యాణ్ వస్తే అసలు వచ్చి కొద్దిసేపు ఉండిపోయాడు, ఒక్కసారిగా మొత్తం స్టేజ్ ఎక్కేశారు, ముఖ్యంగా ఎంగర్ జనాలంతా, అసలు స్టేజ్ నిండిపోయింది. సో నన్నే పక్క జరిపారు. సో ఆ రకంగా ఉంటుంది డెఫినెట్గా, నేను పర్సనల్గా చూశాను. సో మా బాబు పెళ్ళిలో జరిగిన అనుభవం నాకు పవన్ కళ్యాణ్ వస్తే, మరి చాలామంది పెద్ద పెద్ద నేతలు అంతా వచ్చారు, రేవంత్ రెడ్డి, జానారెడ్డి లాంటి నాయకులు వచ్చారు, అన్ని పార్టీల వాళ్ళు వచ్చారు, కిషన్ రెడ్డి, బండి సంజయ్ లాంటి నేతలు వచ్చారు. కానీ ఎప్పుడూ లేదు, ఒక పవన్ కళ్యాణ్ వచ్చినప్పుడు మాత్రం ఈ ఎక్స్పీరియన్స్ చూశాను నేను. సో అందువల్ల సినిమా వాళ్ళకు ఆ రకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. దట్ డజంట్ మీన్ మిగతా రాజకీయ నాయకులు అభిమానించేవారు ఉండరని కాదు, డెఫినెట్గా ప్రతి ఒక్కరిని అభిమానించే వాళ్ళు ఉంటారు. సినిమా వాళ్ళని అభిమానించే వాళ్ళలో ఈ జోష్ ఎక్కువ ఉంటుంది. మిగతా పొలిటీషియన్లు అభిమానించే వాళ్ళు, ఇంటలెక్చువల్స్ అభిమానించే వాళ్ళు, సైంటిస్టులను అభిమానించే వాళ్ళు, ఓ పెద్ద కళాకారులను అభిమానించేవారు లో మిగతా, అప్పుడు ఒక చిత్రకారుడు వచ్చాడు అనుకోండి, ఆ చిత్రకారుని అభిమానించే వాళ్ళు ఉండొచ్చు, కానీ సినిమా వాళ్ళని అభిమానించేటప్పుడు ఈ మామూలుగా జోష్ ఉండదు. సో ఈవెన్ పొలిటీషియన్లకు కూడా ఈ మధ్య కాలంలో పెరుగుతుంది. సో మీకు పొలిటీషియన్లు వచ్చినప్పుడు కూడా ఇలా తొక్కిసలాటలు, అడావులు జరుగుతాయి. అందులో సినిమా వాళ్ళు ఎప్పుడు మీకు పొలిటీషియన్ అంటున్నామో రోజు జనంలో ఉంటారు. పొలిటీషియన్ అనేది రోజు జనంలో ఉంటారు కనుక వాళ్ళకు ప్రజలకు యాక్సెస్ కూడా ఉంటుంది. ఇప్పుడు పొలిటీషియన్ రేవంత్ రెడ్డి అనుకోండి, ఓ కిషన్ రెడ్డి, బండి సంజయ్ అనుకోండి, లేదు ఒక కేటీఆర్ అనుకోండి, హరీష్ రావు అనుకోండి. ఇప్పుడు హరీష్ రావు కూడా వచ్చారు మా బాబు పెళ్ళికి. సో హరీష్ రావు వచ్చినా కూడా ఆయనతో ఫోటో సెల్ఫీలు దిగారు, బండి సంజయ్తో సెల్ఫీలు దిగారు, కిషన్ రెడ్డితో సెల్ఫీలు దిగే ప్రయత్నం చేశారు. కానీ సినిమా వాళ్ళు అనేవరకు ఏమవుతుంది అంటే ఆటోమేటిక్గా ఇంకా ఎక్కువ గ్లామర్ ఉంటుంది. ఆ గ్లామర్ ఎప్పుడైనా ఉంటుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి వస్తే రేవంత్ రెడ్డితో సెల్ఫీలు దిగారు, అందరితో అందరూ సెల్ఫీలు దిగారు. కానీ ఏమవుతుంది సినిమా వాళ్ళు అనేవరకు ఏమవుతుంది అంటే అది మామూలుగా ఉండదు ఇక వ్యవహారం, ఎందుకంటే వాళ్ళు యాక్సెసిబుల్ కారు. మిగతా పొలిటీషియన్లోమో యాక్సెసిబుల్, ప్రజలకు వాళ్ళు రెగ్యులర్గా కలుస్తుంటారు కనుక వాళ్ళ పట్ల గ్లామర్ ఉన్నా కూడా ఈ రకమైన జోష్ ఉండదు. సినిమా వాళ్ళు యాక్సెసిబుల్ కాదు కనుక ఆ భయంకరమైనటువంటి జోష్ ఉంటుంది. అందువల్ల సినిమా వాళ్ళు ఎందుకు యాక్సెసిబుల్ కారు అంటే దట్ ఇస్ ద క్యారెక్టర్ ద గ్లామర్ ఇండస్ట్రీ. లేదా ఒక్కసారి వస్తేనే ఒక తొక్కిసలాడైతే, నల్ల పస్సాలు వస్తే ఏమవుతుంది అనేటువంటి భయం కూడా ఉండొచ్చు కదా. అందువల్ల ఇలాంటి సమయంలో అందరూ జాగ్రత్త తీసుకోవాలి. ఒకటి, అసలు ఆ సినిమా హీరో జాగ్రత్త తీసుకోవాలి. మరి మనకు తెలియదు అల్లు అర్జున్ ఆ విచిత్రం ఏంటంటే అందరూ ఆ సందే థియేటర్కి వెళ్తారు, అది ఏందో ఒక మరి ఒక రకమైన సెంటిమెంట్ ఉన్నట్టున్నది. సినిమా చాలామంది సినిమా హీరోలు నేను ఆ సందే థియేటర్ వెళ్ళడం చూశాను. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ ఆడ ప్లేసే తక్కువ. మీరు ఏఎంబి మాల్కో అట్టో వెళ్ళుంటే ఈ ఘటన జరిగేది కాదు. ఆడ ఫ్లైఓవర్, కొత్త ఫ్లైఓవర్ ఉంది, మీరు ఆడున్న ప్లేస్ ఆడ. మళ్ళీ ఇంకో ప్రాబ్లం కూడా ఏంటంటే ఆ సంధ్యా థియేటర్ సెంటర్లో ఉన్న చాలా థియేటర్లలో ఒకటేసారి ఇచ్చేస్తారు సినిమా, సేమ్ సినిమా. దాంతో ఆ ప్రాంతం అంతా కూడా అల్లు అర్జున్ అభిమానులతో నిండిపోతుంది. మళ్ళీ అక్కడికి అల్లు అర్జున్ వచ్చినప్పుడు మరి మనకు తెలియదు అల్లు అర్జున్ వచ్చేది ఇన్ఫర్మేషన్ ఉందా ట్రాఫిక్కు, పోలీస్కు, లేదా ఆ రకమైన ప్రిపరేషన్స్ ఉన్నాయా మనకు తెలియదు. కానీ ఆ ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ ఆ పాపులర్ పర్సన్ పైన ఉంటుంది. తాను వెళ్తున్నప్పుడు ఈ రకమైన జరిగే అవకాశం ఉన్నది అనుకున్నప్పుడు ఎస్, నేను ఆ సమాచారం అనేది సరైన వ్యవస్థలకు అందాలి. రెండవది మీకు ప్రజలకు కూడా ఉంటుంది, ఏ అంతగా ఎందుకు గ్లామర్
ఇట్లా అభిమానం ఉండడం వేరు, ప్రాణాలకు తీసుకొచ్చుకోవడం వేరు కదా. అభిమానం ఉండడం తప్పు కాదు, ప్రాణాలకు తీసుకొచ్చుకుంటే తాము అంతగా అభిమానించే హీరో కూడా చెడిపోయారు కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీటింగ్కి వచ్చి జరగూడింది జరిగితే పవన్ కళ్యాణ్ కూడా బాధపడమే కదా, ఇప్పుడు అల్లు అర్జున్ కూడా బాధపడమే కదా, ఏం సాధించినట్లు. సో జీవితాల మీద తెచ్చుకోవాల్సిన అవసరం లేదు కదా. మీరు అభిమానించండి సినిమా హీరోల్ని, సినిమాలను అభిమానించండి, కానీ ఈ ఒక దేర్ షుడ్ బి లిమిట్ మెథడ్ ఇన్ ద మ్యాడ్నెస్ అంటారు. లైక్ సినిమా పిచ్చికి కూడా ఎక్కడో ఒక చోట హద్దులు ఉండాలి, ఆ సెల్ఫ్ డిసిప్లిన్ ఉండాలి కదా. అది ప్రతి ఒక్కరికి ఉండాలి. ఇక నిర్వాహకులకు ఉండాలి, ఆ నిర్వహణ వ్యవస్థలకు ఉండాలి, క్రౌడ్ మేనేజ్మెంట్ ఏంటి. ఇది ఇక్కడే కాదు కదా, మీకు యూపీలో బోలే బాబా జరుగుతుంది, ఇంకో చోట పుష్కరాలప్పుడు జరుగుతుంది, మీకు దేవ ప్రార్థనా స్థలాల వద్ద జరుగుతుంది, పొలిటికల్ మీటింగ్స్లో జరుగుతుంది. మీకు ఇలా అడపాదడప క్రౌడ్ డిజాస్టర్ ఒక్కటి కాదు, ఇన్ని రకాల క్రౌడ్ డిజాస్టర్ జరుగుతున్నాయి మనకు. ఇన్ని క్రౌడ్ డిజాస్టర్ జరిగినా ఇంకా క్రౌడ్ మేనేజ్మెంట్ టెక్నిక్స్, డిజాస్టర్ మేనేజ్మెంట్ టెక్నిక్స్లో క్రౌడ్ డిజాస్టర్స్ కూడా ఒక కీలకమైనది. స్టిల్ ఆ అవేర్నెస్ క్రియేట్ కావడం లేదు. ఆడ క్రౌడ్ క్యారింగ్ కెపాసిటీ ఎంత, ఆ ప్రాంతానికి ఎంత క్రౌడ్ వచ్చే అవకాశం ఉంటుంది, ఆ ఛానల్స్ ఆఫ్ ఎగ్జిట్ ఎలా, క్రౌడ్ క్యారింగ్ కెపాసిటీని మేనేజ్ చేసే పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ఉందా, ఇవన్నీ కూడా ఒక ఫ్యాక్టర్స్ కదా. సో అందువల్ల ఎవరు తప్పు అన్నడు కన్నా వెరీ అన్ఫార్చునేట్, అండ్ ఎవ్రీబడి హ్యాస్ సంథింగ్ టు లెర్న్ ఫ్రమ్ దిస్ ఇన్సిడెంట్. ఈ సంఘటన నుంచి అందరము నేర్చుకోవాలి. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ పుష్ప 2కి సంబంధించి చాలా కోణాల్లో విశ్లేషణ అందించినందుకు. ఇది ఇవాళ నమస్తే నాగేశ్వర్. సో సినిమా వేరు, రాజకీయం వేరు, సినిమాను సినిమాగానే చూడాల్సిన అవసరం ఉంది. మెగా ఫ్యామిలీ అంతా ఒకటే. వాళ్ళు ఎప్పుడు ఓపెన్గా బయటకు వచ్చి ఈ వివాదం ఉందని ఎప్పుడు చెప్పలేదు. ఒక నాగబాబు అప్పుడప్పుడు కాస్త ట్వీట్స్ చేస్తూ ఉంటారు, ఆ తర్వాత అది డ్యామేజ్ కంట్రోల్ కోసం మళ్ళీ ఇంకో ట్వీట్ చేస్తూ ఉంటారు. సో నాగబాబు సినిమాను సినిమాగానే చూడండి, సినీ పరిశ్రమ ఎదుగుదల కోసం సినిమాను ఆదరించండి. పరాయవాడు, కిరాయవాడు, మావాడు, ఈ వివాదం అంతా తెచ్చింది నాగబాబే. సినిమాను సినిమాగా నాగబాబే చూస్తే అసలు సగం పంచాయతీ పోతుంది. సో ఇప్పుడు నాగబాబు ట్వీట్ను నాగబాబే చదువుకుంటే మంచిది. ఓ పసార్లా సినిమాను సినిమా నాగబాబు ఇప్పుడు ఎవరు చిరంజీవి రియాక్ట్ కాలే ఇంతవరకు. పవన్ కళ్యాణ్ ఒక్కసారి మాత్రమే స్మగ్లింగ్ గురించి, అది కూడా ఒక కాంటెక్స్ట్ లో మాట్లాడారు, అదేదో అల్లు అర్జున్నే ఉద్దేశించి టార్గెట్ చేయాలి అనే యాంగిల్లో మాట్లాడినట్టు అనిపించింది. వెల్ అయినా కూడా అది చాలా హుందాగా ఉంది. ఇప్పుడు ఈ వివాదాస్పదం కాలే, దానిపైన మీరు అందుకే అల్లు అర్జున్ రియాక్ట్ కాలే, ఎవరు రియాక్ట్ కాలే కదా. సో ఇప్పుడు చిరంజీవి కానీ పవన్ కళ్యాణ్ కానీ మిగతా ఎప్పుడు కూడా దీంట్లో వివాదాస్పదంగా వ్యవహరించిన సందర్భం కూడా లేదు. అల్లు అర్జున్ కూడా వాళ్ళపైన నెగిటివ్ గా మాట్లాడింది ఏమి లేదు ఇంతవరకు. ఒక నాగబాబు ట్వీట్లే మెగా ఈ కాంట్రవర్సీలో చూస్తే ఆఖరికి ఆయనే ఈజ్ ద కాజ్, ఈజ్ ద సొల్యూషన్, లాస్ట్కి ఆయనే పరిష్కారం చెప్తున్నాడు. సినిమాను సినిమాగా చూడండి అని. సో సినిమాను సినిమాగా నాగబాబు చూస్తే సమస్య ఉత్పన్నమయ్యేదే కాదు. సినిమాను సినిమాగా నాగబాబు చూడకుండా పరాయివాడు, మావాడు, కిరాయివాడు, ఇలా రకరకాల అర్థాలు వచ్చేలా మీరు అన్నారు. ఒక ట్వీట్ను డ్యామేజ్ కంట్రోల్, ఇంకో ట్వీట్ అన్నారు. ఒక ట్వీట్ను డ్యామేజ్ కంట్రోల్గా ట్వీట్ డిలీట్ కూడా ఉంది. ట్వీట్లు డిలీట్ చేయడము, మళ్ళీ ట్వీట్ పెట్టడము, అసలు ఇదంతా అవసరమా అనేది పాయింట్ అలా. అందువల్ల నాగబాబు ట్వీట్ను నాగబాబే ఒక పదిసార్లు చదువుకుంటే సమస్య రాదుగా. సో ఎవరేమని ఎవరు ఏమనుకున్నారు.